And Sai Pallavi to please talk. Andriki namaskaram. Actually, thank you. ఈ రోజు నేను ఏడిస్తే బాగుండదు, ఇక్కడ నేను ఏడిస్తే బాగుండదు ఈరోజు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే నిమిషం. ఈరోజు నేను ఇక్కడ గెస్ట్గా రాలేదు, నా ఫ్యామిలీ ఈవెంట్కి వచ్చినట్టే ఉంది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సో మచ్. నేనేమైనా చెప్పరా? ఏ హలో. ఓకే చూడండి, ఆవిడ్ని చూసినా నన్ను చూసినా మీరు ఇలా అరవడం కరెక్ట్ కాదు. ప్లీజ్ మీరు ఇలా అరిస్తే ఆవిడ మాట్లాడలేరు. సైలెన్స్. ఒక్క నిమిషం. అయినో ఇదంతా బోలెడంత ప్రేమ పొంగిపోతుంది, కానీ ఇప్పుడు ఒక్క నిమిషం పల్లవి మాటలు విందామా? థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఏం చెప్పాలి అని అస్సలు యాక్చువల్లీ తెలియదు. ఈరోజు నేను ఇక్కడ ఏడిస్తే బాగుండదు, సో ప్లీజ్ వద్దు. నేను ఇక్కడ ఈరోజు ఒక గెస్ట్గా రాలేదు, ఒక ఒక ఫ్యామిలీ ఈవెంట్కి వచ్చినట్టే ఉంది. ఎందుకంటే పడి లేచే మనసు చేసినప్పటి నుంచి సుధాకర్ గారు, శ్రీకాంత్ గారు నా ఫ్యామిలీ అయిపోయారు. నాట్ ఓన్లీ ఇన్ మై పర్సనల్ లైఫ్, ఈవెన్ ఇన్ మై ప్రొఫెషనల్ లైఫ్ దేవ్ మేడ్ ష్యూర్ దట్ ఐ మేడ్ ద రైట్ చాయిసెస్. ఎప్పుడైనా నన్ను ఏడిస్తే, ఏమైనా మూవీ చేస్తే, పల్లవి నువ్వు నవ్వు ఈ మూవీ చేయి, నువ్వు ఏడిస్తే నాకు అసలు బాగుండదు అని అంత క్లోజ్గా ఉన్నాము. అండ్ ఐ నో ది ఆర్ హార్ట్. అండ్ సో సమ్టైమ్స్ శ్యామ్ సింహ రాయ్ చేసేటప్పుడు మధ్యలో వాళ్ళ లొకేషన్కి వస్తారా, అప్పుడు యుల్ సీ ఒక ఒక సెట్ నుంచి వచ్చేటప్పుడు ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏ ఫీలింగ్తో అక్కడ వస్తారు అని. ఎప్పుడు ఇక్కడ ఆడవాళ్ళు మీకు జోరళ్ళు ఆ సెట్ నుంచి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు అంత హ్యాపీగా, అంత ఒక పాజిటివ్ వైబ్తో వచ్చేస్తారు. సో నాకు తెలుసు ఈ ఫిల్మ్లో ఎప్పుడు ఫ్రమ్ ద డే దే రిలీజ్ సే ద ఫస్ట్ పోస్టర్ ఆర్ ఎనీథింగ్ అప్పటి నుంచి ఒక పాజిటివిటీయే చుట్టూ ఉంది ఈ మూవీ చుట్టూ. సో ఐ ప్రే, కోరుకుంటాను ఈ మూవీ సుధాకర్ గారు, శ్రీకాంత్ గారికి వాళ్ళ మంచి హార్ట్కి హ్యాపీనెస్ తీసుకోవాలి, సక్సెస్ తీసుకొని రావాలి. అండ్ వాళ్ళు అనుకున్నారు కదా మీరందరూ వెళ్ళి ఎంజాయ్ చేయాలి ఈ మూవీని, థియేటర్ని అని, మీరు కూడా అలానే ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు శర్వా గారు గురించి. శర్వా గారు మామూలుగా నేను ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడేస్తాను, బట్ ఒక విషయం ఉంది తన గురించి చెప్పాలి. తను ఇప్పుడు కూడా ఒక హీరో, నేను ఆగిపోయాను అలా. హీ స్టిల్ లుకింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ స్క్రిప్ట్. తను ఇంకా వెతుకుతూనే ఉన్నారు, తను ఇంకా తన గేమ్ని అప్ చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా ఎంటర్టైన్ చేయాలి అని. ఇప్పుడు కూడా హీ స్టిల్ దట్ లిటిల్ యునో చైల్డ్ హూ ఇస్ వాంటింగ్ టు పర్ఫామ్ బెటర్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. అండ్ ఐ హోప్ హీ రిటైన్స్ దిస్ child in him forever, endukante that is what will push him to do even bigger things. So Sharva garu, it's an absolute honor to have worked with you. And ippudu ee film tho nenu chusanu trailer ni, enta heart warming ga undi. Nenu chuseyappudu oka pedda navu undi na face paina until the end of the film. So congratulations to you all. Congratulations to you sir Tirumala Kishore garu. And DSP garu, your music is going to add a separate soul to the film. So thank you so much for whatever you contributed to the film. Now about Rashmika. Rashmika has one of the most endearing smiles that I've seen. Eppudu manam ekkadaina elli chaala tired ga untanu, sometimes manam face lo kanipistundi kada koncham tired ga unnamo edo, but tana photos matram okkokka photos nenu ippudu chusinappudu variki ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పెద్ద స్మైల్ ఉంది. అండ్ ఇట్ ఇస్ హార్ట్ ఫెల్ట్. ఐ ప్రే దట్ యూ ఆల్వేస్ హ్యావ్ దట్ బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ యూ, అండ్ యూ స్ప్రెడ్ సో మచ్ పాజిటివిటీ వేర్ ఎవర్ యూ గో. కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ పుష్ప, అండ్ మే దిస్ ఆల్సో బీ యాడెడ్ టు వన్ ఆఫ్ యూ సక్సెస్ దిస్. ఆల్ రైట్. సో
మీరందరూ వెళ్ళి చూడండి, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇది చూసేటప్పుడు అంత మంచిగా అనిపించింది నాకు, ట్రైలర్ అండ్ పాట అన్నీ చూసేటప్పుడు. సో మీరు వచ్చి అందరినీ ఎన్కరేజ్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ గ్లాడ్ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సాయి పల్లవి. వి ఆర్ ఆల్సో గ్లాడ్ దట్ యు ఆర్ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.